குண்டுசாரி துள்ளும் தோத்துண்டே குண்டுசாரி கொல்லம் தோத்துண்டே. అరే సౌండ్ చేస్తే వదినలేస్తుంది మెల్లగా. అరే నీకు ఇలా మెల్లగా అరిస్తే ఎవరు లేస్తాయి? నీ అప్ప నువ్వే కదా గట్టిగా మాట్లాడుతూ వదిలిందన్నో మళ్ళీ అరుస్తావు ఎందుకు? సైలెన్స్. ఓకే చల్. అబ్బా అరే నీది ఎందుకు కొట్టింది? రే నాది ఎందుకు కొడతారా నిన్ను? నీ చెప్పు, నేను కొట్టలేని చెప్పాను కదా, నన్ను ఎందుకు కొడుతున్నావు? నాది నిన్ను కొట్టలేదు. నీ చెప్పు, నేను కొట్టలేని చెప్పాను కదా, చెప్తే అర్థం కదా. తాగలేదు కదరా, ఎందుకంత కన్ఫ్యూజన్? నీ అబ్బ సారీ చెప్పాను కదరా. అరే క్యావరే చోర్కి బచ్చే శంకర్ చోదర్ ఏదేదో చెప్పారు ఇక్కడికి వచ్చి శంకర్ నా మనవడు ఏదో హాయిగా లోపల సుఖపడుతుంటే చెడగొట్టడానికి వచ్చారా? చంపేస్తా మిమ్మల్ని. ఏం జరిగింది నానా? ఇక్కడ ఏం లేదు కానీ మీరేం పట్టించుకోకుండా హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఓహో, నా మాట వినపడి చావదు, నీకు కనపడి చావను కదా. వచ్చావా? ఏం కొంప మునిగిపోయింది, తొందరగా వచ్చావు? అది కదా అయిపోయింది, వచ్చేసాము. వీళ్ళేమిటి ఇక్కడ నిలబడ్డారు బయట? ఊరు నాయను వాడేదో సుఖపడతాడు అనుకో, ఇంకేముంది? ఊరి నాయన అప్పం పప్ప లేదురా నాయన. నాయనమ్మా, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు? అదేం లేదురా, హరికథలో ఇలాగే చెప్పాడు, అందుకే చెప్తున్నాను. భోజనం పెడతాను, పదండి పదండి. నువ్వు ఇంకా నిలబడ్డావే, వెళ్ళు లోపలికి వెళ్ళి కుంభాలు కుంభాలు మీకు అందుకే గారు ఉంది. నువ్వు వెళ్ళి రంభా మేనక తిలుత్తమ్మతో నువ్వు కూడా కొనుక్కు. మాకు తెలుసు, నువ్వేం చెప్పక్కర్లా. ఒరే నాయనా మను, ఇక నో అప్పం గిప్పం బప్పం, ఇక నీ జన్మకింతే అనుభవించు. అవునరా మను, మీరిద్దరు బయట నిల్చున్నారేంటి? ఏదో సౌండ్ వచ్చింది బామ్మ, తలుపు తీసుకుని వచ్చాను. మా పిచ్చి చచ్చినోడు ఏదో చేసి చచ్చుంటాడు. ఏంటి? ఏం లేదురా, ఏం లేదు. నాకు నిద్రలో లేచి నడిచే జబ్బు ఉంది. ఆ
నమ్మేసింది. నీ మొహంలా ఉంది, తిట్టిందా పౌరిందా? ఏమండి, నా హెల్ప్ కావాలా మీకు? సౌండ్ రావట్లేదేంటి? ఏమండి సింధు గారు, ఏమైనా హెల్ప్ కావాలా? ఇలాంటి నాస్టీ ప్లాన్స్ వేస్తావని నా ప్రిపరేషన్స్ లో నేనున్నాను. అవి ఎలాగో ఉతకాలి, ఉతికేసి తీసుకురా, కాస్త పుణ్యమైనా దక్కుతుంది. దారికి అడ్డం పోయి ఎదురు అన్నట్టు ఇలా అడ్డుపడతాలా? లే, దుప్పటి మడత పెట్టాలి. ఉషే, ఎవరు రాని పెళ్లికి 800 రకాల పిండి వంటలు అన్నట్టు నువ్వు ఎన్ని దుప్పట్లు మారిస్తే, ఎన్ని పరుపులు మారిస్తే? అబ్బా, ఏమిటోనయ్యా, ఈ మనో సింధులు ఇద్దరు మహాముద్దుర్లు, ఒకరి మాట ఒకరు పడనివ్వరు. ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు. పిల్లి ఎలుకల కంటే దారుణం అయిపోయారు. ఉషే నర్సు, మన ప్రయత్నం మనం చేద్దామే, ఉడుకు రక్తం కదా అలాగే ఉంటుంది. ఏదో ఒక చలిరాత్రి రాకపోదు, ఆ రోజు ఇద్దరు ఏకం కాకపోరు. నాకేం అలా అనిపించట్లేదు, ఇద్దరు మొండి కట్టాలి. నర్సు, ఏంటి నీలో నువ్వే మాట్లాడుకుంటున్నా? ఏం లేదు లేవే, ఏవో ఆలోచనలు ఏవో మాట్లాడేసుకుంటున్నాను. అంతేలే, వయసు అయిపోయింది కదా, అన్ని నీళ్ళ నువ్వు మారుకుంటావు. చంపుతా, నన్ను తర్వాత చంపదు. గాని ఎవరో నీ చుట్టం అంట. ఎవడు? కళ్యాణంట, నల్లగా కాల్చిన జీడికిందలా ఉన్నాడు. వాడిని ఆ మధ్య మన ఊరు చివరి గుడిసెలో ఉన్నదాన్ని లేపుకుపోయాడే వాడు. లేపుకుపోయాడా? నువ్వెళ్ళి వంట పని చూడు, వెళ్ళు వెళ్ళు. ఇదిగో చూడు, వాడికి ఏం చూడు చెప్పి పంపించేయి. ఏ, నువ్వు రావా? సరే పద. అత్త, గుడ్ మార్నింగ్. ఏరా అబ్బాయి కళ్యాణ్, ఏమిటి ఇలా వచ్చా? ముందు నువ్వు కూర్చో అత్త, కూర్చో. రాత్రి నువ్వు కళ్ళకు వచ్చావత్త, అందుకే నిన్ను చూడాలనిపించి ఉన్న పలంగా వచ్చేసాను. చేత్త వేధవా, నువ్వేమిటి, నీ వయసు ఏమిటి, నువ్వు ఎంచుకున్న భాష ఏమిటి, నా పెళ్ళ నీకెల్లోకెలా వస్తుందిరా? ఏంట్రా వెతుకుతున్నావు? ఏం లేదత్త, నెత్తికేదో తగిలినట్టు అనిపిస్తాను. మెదడు డామేజ్ అయితే అలాగే అనిపిస్తుందిరా. టిఫిన్లు కాఫీలు అయ్యాయా? మధ్యలో దారిలో వస్తుంటే చేసానత్త. మధ్యాహ్నం భోజనానికి ఉంటావా? ఎందుకున్నాడు, అందుకేగా వచ్చింది. పేకల దాకా పంది కుక్కలా మేస్తాడు, వడ్డించు.
నిన్ను పాలకరించడానికి కాదు, వాడు పెండాకుడు కాదు, దున్నపోతులా ఇంటూ పడి మెయిటైన్కి వచ్చాడు. అత్తకి వయసు అయిపోయింది కదా, తనలో తనే మాట్లాడుకుంటాం. ఏరా యదవా, నువ్వు పడి తినడానికి నా ఇల్లు దొరికిందా? అతో ఎవరెత్తను మంచి గీతలా ఉన్నాడు. వాడు నా మనవడ్రా, పేరు మను. సరే మీరు మాట్లాడుతూ ఉండండి, నేను భోజనం రెడీ చేసి వస్తాను. అలాగే. భలే తప్పించుకున్నావే, ఇక చూడు వీడితో నేను ఎలా ఆడుకుంటాను. నీ పేరేంటో అన్నారు, మనో గుణ ఏదో అన్నారు కదా. మన్ను. మీకు పెళ్ళైందా? హ్యాపీ. అయితే నేను పక్క ఊరికి వెళ్ళిన అవసరం లేదు. మళ్ళీవా, ఎదురుగా నన్ను పెట్టుకుని పక్కూరు అంటావేంట్రా? ఏమన్నారు? పక్కూరికి ఎప్పుడు వెళ్తున్నావు అని అడిగా. ఇక నేను వెళ్ళనుగా. మను, ఈ అమ్మాయి ఎవరు? మా చుట్టాల అమ్మాయి. మా చుట్టాల అమ్మాయి? రే, నేను నీ చుట్టాల అమ్మాయినా? లక్షణంగా ఉంది మను. దాని బాబు లక్షాధికారి, అందుకే లక్షణంగా ఉంది. దాని బాబు లక్షాధికారి, అందుకే లక్షణంగా ఉంది. మను, ఏంటి మా డాడీ గురించి డామేజింగ్ గా మాట్లాడుతున్నావు? సాంబార్ తీసుకుని నెత్తిన పోస్తా. మీకు బాగా చదువు ఉందనుకుంటానే. అలాంటిదే అలాంటిదే. మను, నువ్వు నాకు బాగా నచ్చావు. అయితే ముద్దు పెట్టుకోండి. అయితే ముద్దు పెట్టుకోండి. ఏంటిది? చెప్తా కదా, కొంచెం ఆగు. నాకు సంతోషంలో ఊపిరాటం లేదు. ఎవడైనా పీక నొక్కుతున్నాడా? ఎవడైనా పీక నొక్కుతున్నాడా? మనిషి బాగున్నాడు కానీ మాటలే కొంచెం తేడాగా ఉన్నాయి. నేను బయటకెళ్ళి వెల్తూరులో కూర్చొని తింటాను, ఓకే? ఇదిగో అమ్మాయి, మనో గురించి నీ ఉద్దేశం ఏంటి? ఏ విషయంలో? ఏం లేదు, మా ఊర్లో మంచి సంబంధం ఉంది, దాని గురించి. దొరికాడు మను. మా మను చాలా మంచివాడండి. మనోరాలా? అసాధ్యురాలివే. ఏంటి నీ మొగుడికి మళ్ళీ పెళ్లి చేస్తావా? సాఫ్ట్వేర్ ఇంజనీర్, సిటీలో కంపెనీ కూడా ఉంది. తన కంపెనీలో పనిచేసే వాళ్ళ జీతమే లక్షల్లో ఉంటుంది. అవునా? అది సరే, మరింకా తాగుడు పేకాట ఏమైనా? రోజు అదే పనిలో ఉంటాడని చెప్పలేను కాని అప్పుడప్పుడు. మానవరాలా, పర్లేదులే, ఈ వయసులో మగపిల్లలకి తప్పదు కదా. ఏం లేదు, పెళ్ళైన తర్వాత అందరూ కూర్చుని తాగచ్చని. అది సరే, మరి మిగతా విషయాలు? ఏ విషయాలు అంటే, అదే అమ్మాయిలు గట్రా ఏవైనా? నేను కాస్త గోపాలకృష్ణుడని విన్నాను, పెళ్ళాక సర్దుకుపోతుందిలేండి. పర్లేదులేమ్మా, ఈ వయసులో అలాంటివన్నీ కామనే కదా. ఎలాగో పెళ్లికి ముందు ఎక్స్పీరియన్స్ ఉంటే వచ్చిన అమ్మాయి సుఖపడుతుంది కదా. ఇంతకీ మీ సంబంధం మా మనుకి ఖాయమైనట్టేనా? ఖాయమైనట్టే అమ్మాయి, కానీ ఒక మాట మనోని కూడా అడిగి చెప్తాను. ఓకే అండి. అమ్మాయి, ఈ సంబంధం ఖాయమైతే నీకు మా కుటుంబం తరపు నుంచి ఒక మంచి పట్టుచీర పెడతాను. మంచిది, కాస్త ఖరీదైనది పెట్టండి. సరే అమ్మాయి. ఒరే మనవడా, కొరివిని పక్కన పెట్టుకు తిరుగుతున్నావురా. మనిషి కొంచెం తేడాగా మాట్లాడతాడు కానీ చాలా మంచోడండి మను. నీకు నిజం చెప్పాలమ్మాయి, మా ఊర్లో సంబంధం అని నీకు అబద్ధం చెప్పాను. సంబంధం మా చెల్లెలే. అవునా? అయితే అర్జెంట్ గా ఇచ్చేసేయండి, కొత్త గర్ల్ ఫ్రెండ్ దొరికేదాకా లక్షణంగా కాపురం చేస్తాడు.
ఇలాంటి హామీ ఇస్తే చాలా సంతోషం అమ్మా. ఇంతకీ నేను మా చెల్లెలిచ్చి పెళ్లి చేస్తానంటే మనం ఒప్పుకుంటాడా? ఇలా డైరెక్ట్ గా అడిగితే ఒప్పుకోడు. ఒక ఫుల్ బాటిల్ తాగించి అడగండి, ఒప్పేసుకుంటాడు. మీరు చెప్పారుగా అలవాటు ఉంటే అందరు కూర్చొని తాగేయచ్చని. ఇలా ఉపాయం చెప్పినందుకు చాలా థ్యాంక్స్ అమ్మా. అవును, నువ్వు ఇందాక వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళకే లక్షల్లో జీతం ఉంటుందన్నావు కదా, సుమారుగా వాళ్ళ ఆస్తి ఎంత ఉండొచ్చు అంటో? 150 కోట్లు. 150 కోట్ల దేవి. కానీ ఈ మధ్య రేసుల్లో పోయాయి. మీరే వరీ కాకండి, మళ్ళీ జాక్ పాట్ తగిలిందంటే కోటీశ్వరుడు అయిపోతాడు. మీరిలా హామీ ఇస్తే చాలు, నేనింకా రెచ్చిపోతాను చూడమ్మా, రెచ్చిపోతాను. సిందంబాయి గారు, ఏం ఫిట్టింగ్ ఇది? ఆ మనుగడు తెలివితేటలు వాడికొక్కడికే ఉన్నాయి అనుకుంటున్నాడు. నాకు కూడా తెలివితేటలు ఉన్నాయి. ఐఎమ్ ఆల్సో ఇంటెలిజెంట్. నేను వాడితో ఆడుకుంటాను చూడు, వాడిలా గిల 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 కొట్టుకోవాలి. అంతే కదా మరి. వీడేంట్రా ఇలా చూస్తున్నాడు? నీకే అంటే మనసు పారేసుకున్నాడేమో. గదిలోకి రమ్మంటాడేమోరా. నేనే మను, నీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. అలా గదిలోకి వస్తావా? నేను రాను, నాకు భయం. భయం దేనికి? నేను నిన్నేం చేయను. చేసినా చేయకపోయినా వద్దు, నేను రాను. ఏమని ఉంటే ఇక్కడే మాట్లాడు. సరే, మ్యాటర్ ఏంటంటే నాకు పెళ్లి కాని చెల్లెలు ఉంది. ఎక్కడుంది? హాయ్. ఇక్కడ కాదు, ఊళ్ళో ఉంది. అయితే ఏంటి? నా చెల్లెళ్ళ పేరు మీద రైస్ మిల్లు, అమరావతి దగ్గర 4 ఎకరాల పొలం, బ్యాంకులో కొంత ఫిక్స్డ్ డిపాజిట్ కూడా ఉంది. ఉంటే ఏంటి? నా చెల్లెల్ని ఎవరు పెళ్లి చేసుకుంటే వాళ్ళకి రాజయోగం పడుతుందని జాతకంలో కూడా రాసిపెట్టుంది. కాబట్టి కాబట్టి అర్జెంటుగా నా చెల్లెలికి పెళ్లి చేయాలని డిసైడ్ అయ్యాను. ఇక్కడ ఇద్దరు బ్యాచిలర్స్ ఉన్నారు, పండగ చేస్తూ నాకీ రెడీ, నాకీ రెడీ. రే, ఆ కర్ర గోధుమ లక్ష్మిని ఏం చేస్తావురా? నేను రెడీ. మను, నీ ఆస్తిపాస్తుల గురించి విన్నాను. నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ వంటి కదా, ఈ వ్యవసాయం చేసే వాళ్ళకి నా చెల్లిని ఇవ్వదలుచుకోలేదు. నా చెల్లిని నీకిచ్చి చేద్దాం అనుకుంటున్నాను. ఇది అన్నయ్య అక్రమహై, మాకి పంట పండిస్తే మీది భోంచేస్తాయి, మీకి పిల్లని మాకే వద్దు. దించవయ్యా, దించు, కూర్చో. సర్లే రఫని, వదిలే, కూర్చో. అయ్యా సాఫ్ట్వేర్ ఇంజనీరు, నీ కోపిక ఉంటే చేసుకో. ఇంకేంటి లగ్నం ఎప్పుడు పెట్టించమంట? మీ ఊర్లో పెళ్ళైన వాళ్ళు కూడా మళ్ళీ పెళ్లి చేస్తారా? పెళ్లి అయ్యిందా? ఎప్పుడు? నాకు పెళ్ళై 15 రోజులైంది. మరి లోపల మీ చుట్టాలమ్మాయి అలా చెప్పిందేంటి? చుట్టాలమ్మాయా? ఎవరది? అదే లోపల ఉంది చూడు, చుడిదార్ వేసుకుని కాళ్ళ కింద స్ప్రింగులు కట్టుకున్నట్టు స్పీడ్ స్పీడ్ గా మాట్లాడుతూ స్పీడ్ స్పీడ్ గా తిరుగుతుంటుంది చూడు ఆ అమ్మాయి. సింధు సింధు సింధు, ఆ అమ్మాయి చెప్పింది నీకు పెళ్లి కాలేదని. అరే నువ్వు లోపలికి వెళ్ళి బెల్ట్ పట్టరాపో. అదేంటి, పిల్లని ఎత్తానంటే బెల్ట్ తెస్తారా? మరి పెళ్ళైనోడికి మళ్ళీ పెళ్లి చేస్తానన్నావుగా, అరే నువ్వు బెల్టారా? బెల్ట్ కోసం లోపల దాకా ఎందుకు మనం, ఇక్కడే ఉందిగా. అయితే పిల్లనిచ్చి పెళ్లి చేస్తానంటే బెల్ట్ తెస్తారు దీనికి? సాఫ్ట్వేర్ అన్నావుగా, ఇలాగే డీల్ చేస్తారు. దీనికంటే వ్యాసం చేసే బెటర్ హై, ఆలోచించు. నేను దెబ్బలు తిన్నా పర్లేదు, సాఫ్ట్వేర్ ఇంజనీరే కావాలి. నువ్వు మారు, పట్టుకో. తిక్క తిక్కగా ఉందా? లేదు, చేయి తిమ్మిరిగా ఉంది, రా చెప్తాను. మహేష్ కోపం వచ్చింది. నాకు వేరే రానక్కర్లేదు, ఎప్పుడు రెడీగా ఉంటుంది. ఆ గొట్టం గడికి నాకు పెళ్ళి అవ్వలేదని చెప్తావా? అవును.
అలా అయినా నీ న్యూసెన్స్ వదులుతుంది కదా. ఈ నాలకి నాకు కొత్త విషయం తెలిసింది. తల పొగర్ని న్యూసెన్స్ అంటారా? హే, టాపిక్ డైవర్ట్ చేయకు, నాకు జవాబు కావాలి. ఏ జవాబు? చిలకమ్మ సిందమ్మ నిన్నే అడుగుతున్నాడు. చెప్పు, వాడితో నాకు పెళ్లి కాలేదని ఎందుకు చెప్పావు? ఎవరన్నా కొత్త పెళ్ళాన్ని ఓ ముద్దడుతారు ముచ్చడుతారు, నువ్వేంటి జవాబు కావాలంటున్నావు? సరే విను, నువ్వు నీ ఫ్రెండ్స్ కలిసి నా మీద జోక్స్ వేసుకోవడం, నాతో ప్రాక్టికల్స్ చేయడం చూస్తున్నాను. పోన్లే లవర్ కదా, కొత్తగా పెళ్ళైంది కదా అని ఊరుకున్నాను. జోక్స్ వేయడం, ప్లాన్స్ ప్లే చేయడం నాకు వచ్చు. టేక్ కేర్. మను, ఫనీ, శంకర్ అందరూ వచ్చారుగా. మనం ఇక్కడే ఎన్నోసార్లు దాగుడు ముద్దల దండాకూర ఆడుకున్నాం, గుర్తుందా? ఒసై, మళ్ళీ ఆ ప్రోగ్రామ్ పెట్టావా క్యా? హాయ్ 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 మను, నువ్వు చెప్పు, నీకు గుర్తుందిగా? గుర్తుంది. అయితే మళ్ళీ ఆడదామా? మనందరికి మళ్ళీ ఆ చిన్నప్పుడు ఆటలు గుర్తొస్తాయి. హాయ్, నేను రెడీ. సింధుని కూడా పిలుద్దాం. వద్దు, దానికి అసలుకే తిక్క. నిన్న ఇక్కడ చూసిందంటే తేళ్లు జోర్లు పాకుతాయి దానికి. మను అలా అనుకు, సింధు చాలా మంచిది, నువ్వే తనని కావాలని ఏడిపిస్తున్నావని నాకు డౌట్ గా ఉంది. ఒసే, నువ్వేంటే సడన్ గా పార్టీ మార్చేసావు? పార్టీ మార్చేసినా నేను ఆడపిల్లనే. అమ్మా ఆడపిల్ల, నువ్వు వెళ్ళి ఆ ఆడపిల్లని పిలుచుకొని రా. ఆడపిల్లవమ్మా, నువ్వు ఆడపిల్లవమ్మా.